మన విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఆయన తీసుకునే పాత్రల్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయన్నమాట, చాలా డిఫరెంట్గా ఉంటాయి. సినిమా సినిమా వైజ్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇంకోటి ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే, ఆయన ఒక రాజకీయ ఒక సీఎం కొడుకగా ఉన్నాడు. ఈ సీఎంలో వాళ్ళ డాడీకి ఏదో ఆపద జరిగింది, దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆయన సీఎంగా అవుతాడు. ఏదో నాకైతే కొద్దిగా లీడర్గా అనిపించింది, కానీ తర్వాత సినిమా చూసిన తర్వాత అనిపించింది, ఒక రాజకీయంలో యువత అనేది ఎంత ఇంపార్టెంటో, యువత రాజకీయంలోకి రావాలనేసి చూపించారన్నమాట. సినిమా కథలో ఒక బేస్ లేనప్పటికీ, ఒక కథలో ఇది ఒక పట్టు లేనప్పటికీ సినిమా అయితే నాకైతే నచ్చింది. ఎందుకంటే రాజకీయంలోకి యువత రావాలనేది, యువత ఇంపార్టెన్స్ రాజకీయంలో అనేది ఎలా ఉందో చూపించారన్నమాట. అయితే ఒక యువత వల్ల ఒక ఎంత మంచి పని చేయొచ్చు ఒక సొసైటీకి, చెడు ద్వారాలను ఎలా మూసేయచ్చు అనేది బాగా స్పష్టంగా చూపించారన్నమాట. ఒక యువతతో అనేది స్పష్టంగా చూపించాడు. ఇక విజయ్ దేవరకొండ అంటే మనం అనుకునేది ఏదో ఒక పబ్ కల్చర్ లేకుంటే ఒక లవ్లీ కల్చర్, ఒక లవ్ సీన్స్ ఉంటాయని ఈ సినిమాలో అవేమీ ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే ప్రతి సినిమా అలా తీస్తే ఎవరికి నచ్చదు. విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ ఈరోజు అందరికీ నచ్చుతున్నాడు, నాకు నచ్చుతున్నాడంటే ఒక డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్తో ఆయన యాటిట్యూడ్ చూపిస్తున్న వాటే నచ్చుతుంది. సినిమా హిట్ ఆఫ్ ఫ్లాఫ్ యావరేజ్ అనేది పక్కన పెట్టండి. విజయ్ నచ్చాడు, సినిమా చూసాము, ఒక ఆయన యాటిట్యూడ్ నచ్చింది. తర్వాత ఒక యువతని రాజకీయంలోకి తీసుకురావాలని ఆయనకు అనిపించిందేమో తెలియదు. ఆయన ఓన్ ప్రొడక్షన్లో కూడా ఏదో పాట అని విన్నాను, అందుకే కాబోలు ఆయన తీసుకున్నాడు, యువత రాజకీయంలోకి రావాలనే చూపించాడు. కాకపోతే ఏ రాజకీయం పార్టీకి దీన్ని లింక్ చేయకండి ఈ కథను. ఎందుకంటే ప్రతి ఒక్కటి డిఫరెంట్. ఈ సినిమా అంటే కొద్దిగా అదే యావరేజ్, ఒక కథలో బేస్ లేనప్పటికీ ఒక మంచి సినిమా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక ప్లస్ పాయింట్స్ నేను తీసుకుంటాను, ఎందుకంటే రాజకీయంలోకి యువత రావాలనే తీసుకుంటా. కాకపోతే ఏ జనసేనకి, ఏ టీడీపీకి, ఏ వైఎస్ఆర్సీపీకి అయితే లింక్ పెట్టకండి. ఎందుకంటే ఈ సినిమానే తీశాడు విజయ్ దేవరకొండ. యాక్టింగ్ బాగుంది, సినిమా చూసి ఆనందించండి. సినిమా అయితే నాకు నచ్చింది, కాబట్టి చాలా మందికి నచ్చలేదు అనుకుంటా బేసిక్గా అంటున్నారు. నాకైతే నచ్చింది సినిమా బేసిక్. కథలో కొద్ది బేస్ తక్కువ, కానీ రాజకీయంలోకి యువత రావాలని చూపించాడు. బాగుంది సినిమా నాకైతే. 10 మంది లేచి దేశాని కోసం చేస్తే కొంచెమైనా అక్టోబర్ 2 మహాత్మా గాంధీ చెప్పినట్టు కొంచెమైనా మన దేశం బాగుపడుతుంది. ఎట్లయినా అందరి యూత్ చేతిలోనే ఉంది, మాదేం లేదు. సీనియర్ సిటిజన్గా మీరు ఏం చెప్తుంటారు? సీనియర్ సిటిజన్స్ అంటే యువతకు మేము అందరూ ఇంకా అడ్వైస్ ఇస్తాం, హెల్ప్ చేస్తాం. కానీ సినిమా మాత్రం బాగుంది, పోయింది పాప్కార్న్ తినేసి బయట రాకుండా అందరు మనసులో వచ్చి మన దేశం బాగుపడినట్టు చేయాలి. వాళ్ళకి స్ట్రైట్ కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు ఉన్నది. మనం జనరల్గా ఒక డబ్బింగ్ మూవీ చూస్తేనే మనకు 50% నచ్చదు. అది మన తెలుగు హీరో అని నేను ఎక్స్పెక్ట్ చేసి వచ్చింది, నాకు తెలియదు ఇట్లా డబ్బింగ్ బైలాంగ్వేజ్ అనుకున్నా. తెలుగులో కూడా ఉంటాయి అనుకున్నా, కానీ ఆల్రెడీ తమిళ్లో తీసిన దానికే తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ఇంకా స్టోరీ కూడా కన్ఫ్యూజింగ్ ఉంది. ఆల్రెడీ మనం చూసిన స్టోరీ లీడరు భరతను నేను అదే స్టోరీ, కాకపోతే కొంచెం డిఫరెంట్గా చెప్దామనుకున్నారు. కరెక్ట్గా అది కన్వే కాలేదు. ల్యాగ్ ఉన్నాయి, సీన్స్ అన్నీ కూడా చాలా ల్యాగ్ ఉన్నాయి. తమిళనాడు పాలిటిక్స్ అయితే అక్కడ తీసుకోవాలి, ఇక్కడ తీయొద్దు కదా. మనకు తెలంగాణ పాలిటిక్స్ కావాలి, లేకుంటే ఆంధ్ర పాలిటిక్స్ కావాలి. తమిళనాడు మనకు అర్థం కావు కదా, మనం ఇక్కడ ఉంటున్నాం కదా. మూవీ పరంగా అయితే కొంచెం మెసేజెస్ ఇచ్చారు, యూత్కి సపోర్ట్ చేయాలన్నట్టు, పెద్ద ఆర్మీ అవసరం లేదు, యూత్ ఉంటే సరిపోతుంది అన్నట్టు కొంచెం యూత్కి మెసేజ్ ఉంది. స్టోరీ పరంగా చూసుకుంటే, సినిమా పరంగా చూసుకుంటే డల్ ఉంది సినిమా. డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ డల్ ఉంది. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. పొలిటీషియన్స్ అందరికీ బాగా పెట్టారు. విజయ్ దేవరకొండ చాలా బెస్ట్, మంచి యాక్టర్. ఆయన యాక్టర్ అంటే చాలా ఇష్టం అందరికీ, అర్జున్ రెడ్డి మూవీ తర్వాత. సో విజయ్ దేవరకొండ కోసం ఈ సినిమాకి వచ్చినాం, కానీ స్టోరీ సోది. విజయ్ దేవరకొండ కెరియర్లో ఈ మూవీ రాకుండా ఉండాల్సింది, మేము ఈ థియేటర్కి రాకుండా ఉండాల్సింది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఒక్కటే ఉంది సినిమాలో, మధ్యలో ఒక ఏఆర్ మురుగదాస్ యాక్టింగ్ బాగుంది. మనిషి వచ్చింది 2 నిమిషాలకైనా కూడా ఆయన యాక్టింగ్ బాగుంది. ఇంకా మిగతా వాళ్ళు ఎందుకున్నారు, ఏం చేయడానికి వచ్చారు, స్టోరీ ఏందో ఏం లేదు. హీరోయిన్ ఎవరో కూడా నాకు ఇప్పుడు గుర్తులేదు. హీరోయిన్ ఎవరు? మేరీన్ అంట. మేరీన్ అంట, నాకు తెలియదు. సినిమా చూసినా కానీ గుర్తులేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఫై టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.